హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వార్త, ఏపీలో పెన్షన్ 15,000కి పెంపు, తీవ్ర సంతోషంలో ప్రజలు. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అదేవిధంగా వీడియో నచ్చితే వీడియోకు లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, పెన్షనర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్ను భారీగా పెంచారు. ఈ మేరకు శుక్రవారం పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, మేస్త్రీలు, మత్స్యకారులు, వికలాంగులు, తీవ్ర వైద్య సమస్యలతో బాధపడుతున్న వారికి పింఛను పెంచారు. పెంచిన పింఛను ప్రకారం వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, మత్స్యకారులకు ₹4,000, వికలాంగులకు ₹6,000, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ₹10,000, పూర్తి స్థాయి దివ్యాంగులకు ₹15,000 పింఛను ప్రభుత్వం అందజేస్తుంది. పెన్షన్ పెంచడంతో పాటుగా ఈ యొక్క స్కీమ్ పేరును కూడా మార్చడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ అని పేరు పెట్టగా, టీడీపీ ప్రభుత్వం ఆ పేరును మార్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా పేరును పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.